మహిళలు నేడు అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తున్నా సమాజంలో ఎక్కడో చోట వివక్షతకు గురవుతూనే ఉన్నారని పత్తిపాడు ఎమ్మెల్యే వరపల సత్యప్రభ రాజా అన్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్య గణపతి కళ్యాణ మండపంలో శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలు బాలల చట్టాలపై అవగాహన సదస్సులో పాల్గొని ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు బాలల చట్టాలపై 100 రోజుల ప్రణాళిక ప్రకారం అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలను బాలికలను చైతన్యవంతులను చేయడమే హర్షించదగ్గ విషయమని అన్నారు. అంతేకాక గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఒక్క కుటుంబంలోని మహిళలకు వారి చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లలను కాపాడండి అనే నినాదం అందరి బాధ్యత అన్నారు. అన్నవరం సర్పంచ్ శెట్టి వత్తుల కుమార్ రాజా మాట్లాడారు. మహిళా చట్టాలపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలైన బాలబాలికలకు తల్లులకు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా చేతుల మీదుగా బహుమతులు మొమెంటోలు అందజేశారు. ఇటువంటి బాలల మీద ఏదైనా అన్యాయం జరిగితే, ఆక్రోశ జరిగితే వారిని మరి మిషన్ శక్తి బేటీ బచావో బేటీ పడావో 100 రోజుల స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, మహిళల చట్టాలు మరియు బాలల చట్టాలు అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మరి సభాసదులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తో స్టార్ట్ చేసుకుందాం. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారము చాలా వల్నరబుల్ గ్రూప్స్ అయిన బాలలు అలాగే మహిళలు వాళ్ళ మీద జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం చాలా చట్టాలు చేసింది. అయితే చాలామందికి ఇవి చట్టాలు ఉన్నాయని తెలియక ఒక్కొక్కసారి తెలిసి తెలియక తప్పులు జరగడం, ఒక్కొక్కసారి ప్రమేయం లేకుండా ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నా ఏ రకంగా ఎదుర్కోగలగాలి, చట్టాలు ఏమున్నాయి, ఒకవేళ లైంగిక వేధింపులు జరిగితే పోక్సో చట్టం అంటూ ఒకటి ఉందని కానీ లేకపోతే మహిళల గురించి బాధ్యత తీసుకునే వాళ్ళు ఒకరు ఉన్నారనే కానీ చాలామందికి తెలియకపోవడం వల్ల, లేకపోతే బయటకు చెప్పుకుంటే ఏమైపోద్దో, లేకపోతే ఇతరులు ఏమనుకుంటారనే దాంతో చాలా కుటుంబాలు ఎవరైనా దాడి జరిగినా కూడా బయటకు చెప్పుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించండి అని చెప్పి కొన్ని రకాల చట్టాలు మాకు చెప్పడం జరిగింది. దాంతో గ్రామానికి కూడా ఈ 100 రోజులు కూడా జిల్లాలోని ప్రతి గ్రామాన్ని కూడా చూడుతూ ప్రతి పాఠశాలలో ప్రతి కళాశాలలో కూడా మరి బాల వివాహ నిషేధ చట్టం గురించి అలాగే బాల కార్మిక నిషేధ కార్మిక చట్టం గురించి అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి పిల్లలకు సంబంధించి చెప్పడం, అలాగే బాలల అక్రమ రవాణా, మహిళల అక్రమ రవాణా, ఇవే కాకుండా గృహహింస చట్టం గురించి, తర్వాత మహిళలకు సంబంధించి మనకు జిల్లాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరుగుతుంది. సదస్సు మహిళల్ని పరిరక్షించండి, చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులపై చట్టాల గురించి సదస్సులు, ఇందాక మేడం గారు చెప్పినట్టు చట్టాల గురించి వారు చాలా చక్కగా విశ్లేషించడం జరిగింది. కానీ ఇలా ఏదో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, ఆ సమావేశంలో చట్టాల గురించి మాట్లాడుకున్నాం, తర్వాత అయిపోతుంది వెళ్ళిపోతున్నాం, అది కాదు. దీనిపై సిబ్బంది అంతా కూడా గ్రామ స్థాయిలో మీ పరిధిలో ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ కూడా దీనిపై ఒక అవగాహన ఏర్పాటు చేసి ఒక సదస్సును పెట్టి ప్రతిరోజు వారు చెప్పినట్టు ఇది 100 రోజుల కార్యక్రమం చేసి
ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం జూలై నుంచి అని చెప్పడం జరిగింది. ఇది 100 రోజుల కార్యక్రమమే కాదు, ప్రతి ఒక్కరికి దీనిపై ఒక అవగాహన వచ్చి, ఎందుకంటే గ్రామాల్లో ఉన్న వారికి దీని మీద అవగాహన రావాలి. మనం ఇక్కడ కూర్చుని సభలు పెట్టుకుని మాట్లాడినంత మాత్రాన వారికి అక్కడ అర్థం అవ్వదు. ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి మహిళలకు, చదువుకున్న వాళ్ళకు, వారందరికీ కూడా అర్థమయ్యేలా మీరందరూ కూడా సిబ్బంది మీ గ్రామ స్థాయిలో మీ పరిధిలో కూడా వీటి మీద ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి చేయాల్సిన బాధ్యత మీపై ఉందని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఏదో ఒక సమయంలో పిల్లలకి వారి గురించి వారిని వారు పరిరక్షించుకునేలాగా, వారికి ఒక ధైర్యం కలిగించేలాగా కూడా మీరు విద్యార్థులకి చెప్పవాలి. ఎందుకంటే మేము ఎక్కడ కూర్చుని సమావేశాల్లో ఎన్ని చెప్పినా మీరు అక్కడ చెప్పిన 5 నిమిషాలు చెప్పిన ఆ పాఠంలోనే వారికి చక్కగా అర్థమవుతుంది. వీటిలన్నింటిని కూడా మీరు దృష్టి పెట్టాలని మరొకసారి గుర్తు చేస్తూ, ఆడపిల్లల్ని ఎందుకు పరిరక్షించుకోవాలి, ఆడపిల్లల్ని ఎందుకు చదివించుకోవాలి, ఇంటికి వెళ్ళాలి చదువు, ఎందుకంటే ప్రతి బిడ్డకి అమ్మ మొట్టమొదటి గురువు. ఏ ఇంట్లో అయితే స్త్రీ చదువుకుంటే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఒక ఇంటికే కాదు, ఒక మానవ జాతి మనుగడకు కూడా స్త్రీ అన్నది ఎంతో అవసరం. మనం ఆడపిల్లల్ని పరిరక్షించుకోకపోతే రాబోయే కాలంలో మానవ జాతి మనుగడకు కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడు. వీటిలన్నింటికి మనం స్త్రీని రక్షించుకోవాలి, ఆడబిడ్డని రక్షించుకోవాలి అన్నది మనందరి బాధ్యత. అంతరిక్షంలో కూడా స్త్రీలు అడుగు పెడుతున్నా ఎక్కడో ఏదో ఒక మూల చిన్న వివక్షత అన్నది ఇంకా మనం గమనిస్తూనే ఉంటాం. ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమంది స్త్రీలు ఉన్నత స్థాయిల్లోకి ఎదిగినా ఎక్కడో చిన్నది ఇంకా ఈరోజు మనకి కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే నిన్నటికి నిన్న కలకత్తాలో జరిగింది చూస్తే, అది జరిగినప్పుడు మనం అందరం ఏంటి ఇది ఇలా అయిపోతుంది ఈ ప్రపంచం ఈ లోకం అని బాధపడుతూ మనం ఒక 4-5 రోజులు దాని గురించి చెప్పుకుంటూ ఉంటాం తప్ప దానికి పరిష్కారం అన్నది మన దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ స్థాయిలో ఒక స్త్రీని గౌరవంగా మనం అందరం కూడా చూస్తుంటే అది గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు వెళ్తుంది. అది అందరి బాధ్యత. మన పరిధిలో మనం గౌరవంగా ఉంటే మిగిలింది అంత ముందుకు వెళ్తుంది. ఎన్ని ఎక్కడో ఢిల్లీలో నిర్భయని అత్యాచారం చేసి చంపేస్తే దేశం అంతా ఒక్కసారి ఉవ్వెత్తిని లేచింది, ఉత్తంగ తరంగంలా ఎగిసిపడింది. నిరసన ఉద్యమాలు చేశాం. ఆ నిరసన వల్ల వచ్చినటువంటి నిర్భయ చట్టాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత గత ప్రభుత్వ హయాంలో టోల్గేట్ దగ్గర ఒక ఆడపిల్లను అక్కడ ఉన్నటువంటి పోకరీలు కిడ్నాప్ చేసి దహనం చేస్తే దాని మీద మరలా నిరసన చేశాం. దాని మీద మళ్ళా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో ఒక చట్టం చేసింది, దిశ చట్టం అని. దీనికన్నా ముందు మహిళలకు సమాన హక్కులు ఉండాలని భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ అనేది 1952లో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మహిళలకు సమాన హక్కులు ఉండాలి అని. మహిళలకు సమాన హక్కులు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఆవేళ హిందూ కోడ్ బిల్ ప్రవేశపెడితే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు మహిళల్ని ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ వీధులకు తీసుకొస్తున్నాడు అంబేద్కర్ అని చెప్పేసి అని ఆ బిల్లుని కామెంట్ చేస్తే అంబేద్కర్ గారు మహిళలకు సముచిత స్థానం ఇవ్వకపోతే ఈ పార్లమెంట్లో నేను ఉండాల్సినటువంటి అవసరం లేదని న్యాయశాఖ మంత్రికి పదవికి రిజైన్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈవేళ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి సంఘటన, ఒక పీజీ వైద్య విద్యార్థిని
మెడిసిన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత వైద్య విద్యని ఉన్నతంగా అభ్యసించడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం, స్పెషలైజేషన్ చేయడం కోసం ఒక విద్యార్థిని నైట్ డ్యూటీ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారం మీ అందరికీ తెలుసు. అత్యాచారం చేసి, హత్య చేసి నిర్భయంగా వెళ్ళిపోయారు. దేశమంతా ఈవేళ దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాను. మేడం గారు చాలా చట్టాల గురించి చెప్పారు. ఎస్, చట్టాలు ఉన్నాయి. 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది.